ఈ మేషరాశి ఎందు అశ్విని నక్షత్రము నాలుగు పాదములు భరణీ నక్షత్రము నాలుగు పాదములు కృతికా నక్షత్రము మొదటి పాదము ఉన్నవి ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము పద్నాలుగు వ్యయం పద్నాలుగు గాను రాజపూజ్యము మూడు అవమానము ఆరుగాను కనబడుతున్నది అయితే ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు అనగానే సహజంగా జనాలలో ఒక రకమైనటువంటి ఆందోళన కలుగుతుంది అట్లే రాజపూజ్యము మూడు అవమానము ఆరు అనగానే మనం అది మన వైయక్తికమైనటువంటి నిత్య జీవితంలో జరిగేటువంటి గౌరవ అవమానాలకి మనం బేరీజు వేసుకుంటాం అట్లా కాకుండా ఇవి మనం చేసేటువంటి ప్రయత్నముల ఎందు ఈ సాఫల్యత ప్రమాణంగా మనం భావించాలి ఈ రాశివారికి ఈ సంవత్సరము ప్రథమార్థము కంటే ద్వితీయార్థము చాలా కుశలంగా ఉన్నది ఈ రాశివారికి ఈ సంవత్సరము గురుగ్రహ అనుకూల అనుకూలత చేత శనేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం చేత చాలా విశేషమైనటువంటి ఆదాయ వృద్ధి కనబడుతున్నది వీరు ఈ సంవత్సరము ఖర్చు ఎక్కువ పెడతారు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అయితే ఈ ఖర్చులన్నీ కూడా మీకు శుభవ్యయాలు అవుతాయి అన్నది మాత్రం మీరు మర్చిపోకూడదు అంటే ఇన్నాళ్లుగా మీ ఇంట్లో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే ఒక శుభకార్యం నిర్వహించటమో లేకపోతే ఒక గృహ నిర్మాణం గురించో ఒక స్థిరాస్తిని కొనుగోలు చేయదలిచో మీరు ఏదైతే చేస్తున్నారో అవి ఈ సంవత్సరము ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తవుతాయి కాబట్టి చక్కగా ఈ సంవత్సరం మీకు వచ్చేటువంటి ఆదాయము అంతా కూడా సద్వినియోగం అవుతుంది కాబట్టి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు అనేటువంటి బాధ మీకు అవసరము లేదు గృహ రణాలు కానీ వాహన రణాలు కానీ తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతున్నది ఈ రాశివారు మధ్యవర్తిత్వాల జోలికి వెళ్ళవద్దు రాజకీయ నాయకులకి చాలా ప్రబలమైనటువంటి సమయం ఈ సంవత్సరము ఉన్నతమైనటువంటి పదవులను ఆశిస్తున్నటువంటి రాజకీయ నాయకులు చక్కటి ఉన్నత పదవులతోటి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు మీ మాటకి సహజంగా సమాజంలో ఒక మంచి గౌరవ స్థానం ఉంటుంది మీ ఇంట్లో ఒకరికి చాలా రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగము లేకపోతే ఒక వ్యాపారము మీరు మీ ఇంట్లో వారి చేత పెట్టించే అవకాశం కనబడుతున్నది అంటే ఇంట్లో ఆదాయం మార్గము పెరుగుతుంది అని మనం అనడానికి కారణం ఏమిటంటే ఇంట్లో ఉండేటువంటి వారు కూడా ఆదాయ మార్గాలలోకి వెళ్ళడం వల్ల వారి ఆదాయము మీ కుటుంబ సుఖజీవనానికి తోడ్పాటు అవుతుంది కొద్దిగా ఈ సంవత్సరం ఈ రాశివారు మాటని అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యము ఎందుకంటే సహజముగా మీకుండేటువంటి భావావేశాన్ని మీరు మాట రూపంలోకి మార్చగానే మీ దగ్గరలో ఉండేటువంటి స్నేహితులే మీకు శత్రువుగా మారేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి దాని నుంచి కొంచెం దూరంగా ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవడము కానీ మనకి సరికాని ప్రదేశం నుంచి మనం దూరంగా వెళ్ళడం కానీ మనం చేయదగినటువంటి సూచన ఎందుకంటే మీరు ఈ సంవత్సరము మీరు అనుకున్నటువంటి ఉన్నత శిఖరాలను అధిరోహించటానికి కావలసినటువంటి జన సహకారము తర్వాత అధికారుల యొక్క అండదండలు మీకు చాలా ముఖ్యమైనటువంటివి కాబట్టి కోపాన్ని ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవడం అనేటువంటిది చెప్పదగిన సూచన చాలా రోజులుగా మీ స్వగృహానికో మీ స్వగ్రామానికో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అంటే ఉద్యోగంలో బదిలీ కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి మీరు అనుకున్నటువంటి ఉద్యోగ స్థానానికి అంటే మీరు అనుకున్న గమ్య స్థానానికి మీరు బదిలీ రూపంలో చేరుకోగలుగుతారు అయితే దీంట్లో కూడా కొంత ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ ఆఖరిలో అంటే ద్వితీయార్థంలో మీరు అనుకున్నటువంటి కార్యానికి ఒక శుభం చేకూరుతుంది చక్కగా మీరు మీరు అనుకున్న గమ్యస్థానానికి బదిలీ రూపంలో చేరుకోగలుగుతారు ఇందాక చెప్పినట్టుగా ఏ విధమైనటువంటి ఈ గ్యారంటీ సంతకాలు కానీ ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు కానీ చెయ్యవద్దు రెండవ విషయం ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టుని మీరు చెయ్యాలి అని అనుకుంటే మాత్రము కొద్దిగా ఆగండి ప్రథమార్థం కంటే ద్వితీయార్థము మీకు లాభసాటిగా ఉన్న కారణాన మీరు ఇలాంటి కొత్త వెంచర్లు ఏవైనా వెయ్యాలి అనుకుంటే ఖచ్చితముగా ద్వితీయార్థంలో ప్రారంభించడానికి మీరు కాస్త సహనాన్ని సంయమనాన్ని పాటించండి తరువాత మీరు ఎంచుకునేటువంటి భాగస్వామ్యుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్దల సహకారము పెద్దల యొక్క సలహా చాలా తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతున్నది ఎందుకంటే ఇక్కడ ఎవరినైతే మీరు భాగస్వాములుగా పెట్టుకుంటారో వారి ద్వారా ఎవరి ద్వారా అయితే మీరు మధ్యవర్తిత్వాలు చేయాలనుకుంటారో అవి ఏవి కూడా ఈ సంవత్సరము మీకు లాభసాటిగా లేని కారణాన మీరు వీలైనంత వరకు మీరు ఒక్కళ్ళగానే వ్యాపారాన్ని ప్రారంభించండి లేదు భాగస్వామ్యం తీసుకునేటట్లయితే కనుక పెద్దల సహకారాన్ని పెద్దల యొక్క అనుభవాన్ని మీరు గణనంలోకి తీసుకుని మీరు అలాంటి ఒక కొత్త వ్యాపారాలని కొత్త భాగస్వామ్యాలని మీరు ఏర్పాటు చేయాలనేటువంటిది చెప్పదగినటువంటి సూచన కొద్దిగా ఉదర సంబంధమైనటువంటివి తర్వాత నరాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న అనారోగ్యాలు ఈ సంవత్సరం మిమ్మల్ని బాధ పెట్టే ఓ అవకాశం కనబడుతున్నది అలాని ఏ విధమైనటువంటి ప్రాణభయం కానీ మరి ఏ ఇతరమైనటువంటి ఇబ్బందులు కానీ కనపడటం లేదు కానీ కాస్త ప్రయాణాల సమయంలో కొద్దిగా భోజనం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవకాశము తర్వాత అవసరము కూడా కనబడుతున్నాయి ఈ సంవత్సరము ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి స్వగృహయోగం కనబడుతున్నది అంటే వారి పేరు మీద ఇంట్లో వాళ్ళు చక్కటి ఒక గృహాన్ని కొనేటువంటి అవకాశము తర్వాత గృహిణి అంటే ఎవరైతే ఈ రాశిలో పుట్టినటువంటి గృహిణులు ఉన్నారో వారు చక్కటి ఉన్నతమైనటువంటి పదవుల కోసం చేసే ప్రయత్నాలు నూతన ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనబడుతున్నది ఈ రాశి వారికి ఈ సంవత్సరము చాలా విశేషముగా చెప్పదగినటువంటి సూచన ఏమిటంటే దత్తాత్రేయ చరిత్ర పారాయణ చేయడం చాలా ముఖ్యమైనటువంటి విషయం చక్కగా దత్తాత్రేయ చరిత్ర పారాయణ చేసిన తర్వాత ఒక పేదవాడికో ఒక బ్రాహ్మణుడికో కాస్త భోజనానికి అయ్యేటువంటి సంభారాన్ని అతని చేతిలో పెట్టి మళ్ళీ పునః మీరు అనుకున్నటువంటి ఈ దత్తాత్రేయ చరిత్ర పారాయణ చేయడము గురుక్షేత్రములైనటువంటి గానుగాపురం కానీ పిఠాపురము కానీ షిరిడి కానీ నర్సోబావాడి కానీ లేదా అమ్మవారి క్షేత్రములైనటువంటి ఏదైనా ఒక ఉత్తమ క్షేత్రాన్ని దర్శించడం అనేటువంటిది ఈ సంవత్సరము మీకు చెప్పదగినటువంటి సూచన ఈ సంవత్సరం ఈ రాసివారు విశేషముగా క్షేత్ర దర్శనం కూడా చేసే అవకాశం కనబడుతున్నది ఆంజనేయస్వామి వారికి నెలలో ఒక శనివారం నాడు చక్కగా ఆకుపూజ చేయించుకుని ఆకుపూజ కానిపక్షంలో కనీసం వారికి ఒక పదహారు లేదా ఒక ముప్పై రెండు ప్రదక్షిణలు నెలకు ఒక పర్యాయం చేసుకోవడం వలన వీరికి పరిపూర్ణమైనటువంటి గ్రహానుకూలత సిద్ధించి మరిన్ని సత్ఫలితాలతోటి ఈ రాశి వారు మరింత ఆనందముగా వారు చేపట్టిన ప్రతి కార్యమునందు కూడా విశేషమైనటువంటి లాభ లాభముతోటి సాఫల్యతతోటి దిగ్విజయముగా ఉంటారనేటువంటిది మా సూచన